జనతా పార్టీ సీనియర్ నేత సీనియర్ అడ్వకేట్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రఘునందన్ గారు గుడ్ మార్నింగ్. రఘునందన్ గారు, ఏంటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న అభ్యంతరాలు ఎస్ఈసీ రిలీజ్ చేసిన సర్క్యులర్ కు సంబంధించి? ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ఒకటే ఉంటుందండి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి, ఫెయిర్ గా జరగాలి, ప్రజలకు ఓటేసుకునేటువంటి హక్కు స్వేచ్ఛాయుత వాతావరణంలో కల్పించాలి. ఓటేసేకండి ముందు అది ఎట్లాంటి నిబంధన లేదు కదండి. అది సత్తి గురికి ఎందుకు పెట్టింది ఎన్నికలకు? ఒక ప్రొసీజర్ ని ఫాలో అవుతూ ఎన్నికలు జరపాలని నిర్ణయించుకున్నాను. మార్కెట్ తోటి ఆయన ఎదురుగా ట్రిక్ కొడితే రైతు అనేది మరి ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ లో లేదు కదా. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి కరిచర్ ఇవ్వడమే తప్పు. అది ఎన్నికల కంటే ముందు రోజు ఇచ్చి ఉంటే వేరే రకంగా ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చేటువంటి రోజు, కౌంటింగ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు రోజు, కొన్ని గంటల కంటే ముందు సత్విక్ మార్క్ రాకుండా పెన్నుతోటి చిక్కు కొట్టినా మేము ఒప్పుకుంటాం ఆ దాన్ని, ఆ బ్యాలెట్ పేపర్ వ్యాలిడ్ అవుతుందంటే దిస్ ఈజ్ క్వైట్లీ అగనెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. దిస్ ఈజ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇచ్చినట్టు కనబడుతుంది తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లా కనబడుతుంది. సాయంత్రం పూట బ్యాలెట్ బాక్స్ ని మూసేసేటప్పుడు పెన్నుతోటి రైట్ 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 అని కొన్ని బ్యాలెట్ పేపర్ల మీద కొట్టి ఏంచిందే ఉందండి గవర్నమెంట్ దోష. అట్లాంటి తప్పుడు విధానాలు, తప్పుడు కౌంటింగ్ పద్ధతులను ఆచరణలోకి తీసుకురావడానికి ఇట్లాంటి సర్క్యులర్ ఇచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఇది న్యాయస్థానాల ముందు నిల్చోదని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా వీల్ అప్రోచ్ ద హండ్రబుల్ హైకోర్ట్ అండ్ వీల్ సీక్ సమ్ రెమెడీ ఫ్రమ్ ద హండ్రబుల్ కోర్ట్. ఇప్పుడు కౌంటింగ్ కూడా, కౌంటింగ్ కూడా ఆపండి, కౌంటింగ్ ఆపేయండి అని ఏమైనా భారతీయ జనతా పార్టీ కోరుతుందా? పిటిషన్ లో ప్రధానంగా వేసిన మీరు రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటి? నాట్ అవేర్ ఆఫ్ ద పిటిషన్ బట్ ఎమ్మెల్యే నేను ఒకటే మీ ద్వారా ప్రజలకు చేసుకుంది, నేను రాజకీయ పార్టీలకు చేసుకున్నప్పటి ఓట్లు వేయమని మనం చైతన్యవంతం చేసినప్పుడు బ్యాలెట్ పేపర్ ఎట్లుంటుంది, ఓట్ ఎట్లయ్యాలి అనేది మనం ప్రజలను చైతన్యవంతం చేసిన ఓటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్కి మార్క్ కాకుండా ఇంకొకటి పెన్ తోటి రైట్ పెడితే ఓట్లు కూడా కౌంట్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ఇవ్వడం తెలిసి ఇది రాంగ్, దాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కోర్టులో పిటిషన్ ఆర్గ్యుమెంట్ అవుతుంది కాబట్టి అంటే ఎన్నికల సంఘం ఫెయిర్ ఉండాలంటే ఓన్లీ ఫస్ట్కి మార్క్ ఉన్నటువంటి ఓట్లను మాత్రమే లెక్కించాలి, మిగతా ఓట్లన్నీ ఇంతకుముందు ఎట్లయితే ఇన్వాలిడ్ అని పక్కన పెడుతున్నా ఆ ఓట్లన్నీ పక్కన కట్టగట్టు పెట్టాలి అనేది నా అభిప్రాయం. అట్లా కాదు అవి కూడా మేము కౌంట్ చేస్తామంటే రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఆపాలనేది మేము ఇప్పుడు హైకోర్టును అడుగుతున్నాం. ఎస్ఈసీ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియకుండా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఏమైనా దేశంలో ఎక్కడైనా చూసామా? రఘునందన్ గారు ఏమైనా ఐడియా? నాకు అవగాహనంత వరకు, నేను నాకు గుర్తున్నంత వరకు అట్లాంటి సార్, సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి చెప్తాను. మరి ఇట్లాంటి నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ ఏమి ఎన్నికలు ముగిసిన తర్వాత, ప్రజలు ఓట్లు వేసిన తర్వాత, బ్యాలెట్ పేపర్లు బాక్సులలో ఎన్ని చిక్కుమైన తర్వాత ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఇల్లీగల్, ఇట్లాంటివి ప్యూర్లీ అన్కాన్స్టిట్యూషనల్ అనేది నా భావన. వీళ్ళు ఆర్గ్యూ ద మ్యాటర్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్టు అండి. ప్రజల్ని తప్పుదోవ పడుతూ తప్పు సంకేతాలు ఇస్తూ అర్ధరాత్రి సర్క్యులర్లు ఇవ్వడమే తప్పు. కేంద్ర ఎన్నికల సంఘంకి చెప్పకుండా ఇచ్చిండ అంటే చెప్పకుండా ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. అట్లాంటి అధికారాలు ఉన్నాయంటే ఈ మధ్యలో ఎవరికి వాళ్ళే తమరికి తామే సూపర్ నిమరీగా క్రియేట్ చేసుకుని సూపర్ నిమరీగా వాళ్ళకి వాళ్ళే ఫీల్ అవుతూ చేస్తున్నారు. దిస్ విల్ క్రియేట్ లాస్ ఆఫ్ మెషిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అనేది నా ఉద్దేశం. అట్లాంటివి చేయడం అనేది తప్పు. ఖచ్చితంగా సంబంధిత అధికారులు రాష్ట్ర పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. రైట్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ అందించినందుకు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది, కౌంటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఒక గంట గంటన్నర తర్వాత రావడం ప్రారంభమవుతాయి. పిటిషన్కి సంబంధించి కూడా మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయం ఏంటి, ఏ రకమైన ధీమాన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి తెలుసుకుందాం వచ్చిన బ్రేక్ తర్వాత. దాన్ని మనం యూజ్ చేస్తాం, కానీ ఈసారి పెన్ను గీత గీసినా కూడా ఓటుగా ప్రకటించాలని చెప్పనంటే మరి ఎక్కడైనా సరే అవకతవకలు జరిగిన నేపథ్యంలో కావచ్చు, తర్వాత ఈ రకంగా